దేవుని నామమున అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఒకటవ సామాన్య గురువారము మొదటి పఠనము హెబ్రీలకు రాసిన లేఖ 3వ అధ్యాయము 7వ వచనం నుండి 14వ వచనం వరకు. ఎట్లన పవిత్రాత్మ చెప్పిన విధమున ఈనాడు మీరు దేవుని వాణిని వినినచో దేవునిపై తిరుగుబాటు చేసిన నాటివలే, ఎడారియందు ఆయనను పరీక్షించిన నాటివలే మీ హృదయములను కఠినపరచుకొనకుడు. నేను వారికి 40 సంవత్సరముల పాటు చేసినది చూచియు ఆనాడు మీ పూర్వులు నన్ను శోధించి పరీక్షించిరి అని దేవుడు పలికెను. ఆ కారణమునని నాకు వారిపై ఆగ్రహము కలిగి వారి ఆలోచన యందు వారు ఎప్పుడునూ తప్పిపోవుదురు, నా మార్గములను వారు ఎన్నడూ గ్రహింపలేరు అని పలికితిని. నేను కోపించి ఇట్లు శపథమునెచ్చి తిని వారు ఎన్నడూ లోపల ప్రవేశించి నాతో విశ్రమింపకుందురుగాక. నా సోదరులారా, సజీవ దేవుని నుండి విముకుని చేయునంతటి విశ్వాసహీనమగు దుష్ట హృదయము మీలో ఎవ్వరికీ లేకుండునట్లు అప్రమత్తులై ఉండు. కానిచో మీలో ఏ ఒక్కరును పాపముచ్చే మోసగింపబడి మొండి పట్టుదలకు పోకుండునట్లు ఈ దినము అనునది ఉన్నంత కాలము మీరు ప్రతిదినము పరస్పరము సాయపడవలేను. మొదట ఉన్న విశ్వాసమును చివరి వరకు మనము దృఢముగా నిలిపి ఉంచగలిగినచో మనమందరము క్రీస్తులో భాగస్వాములమే. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ, నేడు మీరతని మాట వినిన ఎడల మీ హృదయములను కఠినము చేసుకోవలదు. నేడు మీరతని మాట వినిన ఎడల మీ హృదయములను కఠినము చేసుకోవలదు. ఈనాటి సువిశేషము పునీత మార్కు గారు వ్రాసిన సువిశేషము 1వ అధ్యాయము 40వ వచనము నుండి 45వ వచనము వరకు. కుష్ఠరోగి ఒకడు వచ్చి ప్రభువునకు మోకరించి, నీకు ఇష్టమగుచు నన్ను స్వస్థత పరపగలవు అని ప్రాధేయపడెను. యేసు జాలిపడి చేయి చాచి వానిని తాకి, నాకు ఇష్టమే, శుద్ధి పొందుము అనెను. వెంటనే అతని కుష్ఠరోగము తొలగిపోయెను, అతడు శుద్ధుడాయెను. యేసు అప్పుడు, నీవు ఈ విషయమును ఎవరితో చెప్పరాదు అని గట్టిగా ఆజ్ఞాపించి, నీవు వెళ్ళి అర్చకునకు కనిపింపుము, నీ స్వస్థతకు నిదర్శనముగా మోషే ఆజ్ఞానుసారము కానుకలను చెల్లించుకొనుము అని వానిని పంపివేశెను. కాని వాడు వెళ్ళి ఈ విషయమును మరింత ఎక్కువగా ప్రచారము చేయసాగెను. అందువలన యేసు ఏ పట్టణమునను బహిరంగముగా ప్రవేశింపలేక నిర్జన ప్రాంతమునకు వెళ్ళెను. కాని నలుదెశల నుండి జనులు ఆయన యద్దకు వచ్చుచుండిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.